నెక్స్ట్ అధ్యక్ష వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష ఈ రాష్ట్రం పుట్టాక ఎన్నడూ ఎవరు ఇవ్వని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 61,73,000 మందికి పెన్షన్లు అందిస్తోంది అధ్యక్ష వృద్ధాప్య వికలాంగ చేనేత విడో ఒంటరి మహిళా పెన్షన్ లబ్ధిదారుల్లో 36,07,000 మంది మహిళలే లబ్ధిదారులుగా ఉండటం మీరందరూ కూడా గమనించాలి అధ్యక్ష ఇంతమంది మహిళలకు ఇంతకు ముందు ఎప్పుడైనా పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇప్పటివరకు 21,899 కోట్లను మన ప్రభుత్వం ఖర్చు చేయడం మనం గమనించాలి అధ్యక్ష నెక్స్ట్ అధ్యక్ష వైఎస్ఆర్ సున్నా వడ్డీ అధ్యక్ష గతంలో చంద్రబాబు గారు సున్నా వడ్డీకి పెద్ద సున్నా పెట్టారు అధ్యక్ష మహిళల మీద డాక్టర్ మహిళల మీద వడ్డీ భారాన్ని కూడా మోపడం జరిగింది అధ్యక్ష కానీ జగనన్న 98,00,000 మంది స్వయం సహాయక మహిళలకు 2,354 కోట్ల రూపాయల్ని సున్నా వడ్డీ కింద చెల్లించారన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఆ రోజు పావలా వడ్డీ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారిని గాని ఈ రోజు సున్నా వడ్డీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని గాని డ్వాక్రా మహిళలంతా నెత్తిన పెట్టుకొని కీర్తిస్తున్నారనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు అధ్యక్ష ఇంకా ముఖ్యమైనది అధ్యక్ష ప్రతి పేదవాడి కల ముఖ్యంగా ప్రతి మహిళ కల ఒక సొంత ఇల్లు ఉండాలి భర్త పిల్లలతో గౌరవంగా ఆ ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షలాది మంది తన పాదయాత్రలో మా పుట్టింటి వాళ్ళు చేయలేని సహాయం నువ్వు చేయాలి అన్నా అని పిలిచినందుకు అది గుర్తుపెట్టుకొని డైరీలో రాసుకొని ముఖ్యమంత్రి అయిన వెంటనే దాదాపుగా ఈ రాష్ట్రంలో 30,22,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది అందులో దాదాపుగా 28,00,000 మందికి ఇల్లు కూడా కట్టివ్వటం జరగబోతుంది అధ్యక్ష కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది అధ్యక్ష ఆ ఇళ్ల విషయంలో కూడా మీరు చూస్తే 82% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు అవటం మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష ఎందుకంటే సొంత అన్నలు కూడా చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తనకు రాఖీ కట్టకపోయినా తనతో రక్తం పంచుకొని పుట్టకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళకి ఒక సొంత అన్నలాగా నిలబడి ఈ ఆస్తి కల్పించారు అన్న విషయాన్ని మహిళలు ఏ రోజు కూడా మర్చిపోరు అన్న విషయం అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష దీనికోసం 27,000 కోట్ల విలువైన 77,811 ఎకరాల భూమిని పేదల ఇళ్ల పట్టాల కోసం పంచిపెట్టారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష 17,624 ఇళ్ల పట్టాల లేఅవుట్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు అధ్యక్ష పట్టాలిచ్చి వదిలేయలేదు ఇల్లు కూడా పక్కాగా కట్టించి ఇవ్వాలని దృఢంగా నిశ్చయించుకొని ఆ పని కూడా జరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ భూమి మీద పుట్టిన ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మహిళలకి ఇన్ని లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది లేదు ఇవ్వబోతారని కూడా ఎవరు ఆలోచించరు ఎందుకంటే అలాంటి పనులు చేయాలి అంటే అది వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే సాధ్యం అది మనసున్న ముఖ్యమంత్రులకే సాధ్యం అది వైఎస్ఆర్ గారికి జగన్ గారికే సాధ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆకాశానికి సూర్యుడు ఒక్కడే అలాగే ఆంధ్రాకి మనసున్న రారాజు మా జగన్ అన్న ఒక్కడే ఆయనకి తిరుగులేదు ఆయనకి ఎవరు కూడా సాటి రారు అధ్యక్ష 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 జగనన్న మహిళలకి ఆర్థికంగా చేయుతనివ్వడమే కాకుండా రాజకీయ చరిత్రలో కూడా ఎవ్వరూ ఇవ్వని గుర్తింపు గౌరవాన్ని కూడా ఇస్తున్నారు అధ్యక్ష ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి ఇంతవరకు రాజకీయ ప్రాధాన్యం జగనన్న ఇచ్చినంతగా ఎవరు ఇవ్వలేరు ఇవ్వలేదు అని కూడా గట్టిగా నేను చెప్పగలను గర్వంగా కూడా చెప్పగలను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మహిళలకి పదవులు ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త రికార్డు సృష్టించారని కూడా చెప్తున్నాను అధ్యక్ష ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో 50% నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ని మహిళలకి కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ గిరిజన మహిళకి డిప్యూటీ సీఎంని ఇవ్వడమే కాకుండా పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ పదవికి ఓ దళిత మహిళని ఎంపిక చేసి అందరూ శభాష్ అనిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం మనం అందరం కూడా చూసాం అధ్యక్ష అక్కడితో ఆగిపోలేదు అధ్యక్ష ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ మా మహిళలకి పదవుల పట్టాభిషేకం చేసిన మా అన్న జగనన్నని ఈరోజు మహిళలు ఎన్ని చెప్పినా తక్కువే ఎంత పొగిడినా తక్కువే అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష
అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన్ చైర్మన్స్గా 202 మందిని ఎంపిక చేస్తే అందులో 102 మహిళలకు ఇచ్చిన ఘనత మా అన్న జగనన్నకే దక్కింది అధ్యక్ష. అలాగే కార్పొరేషన్ డైరెక్టర్స్గా 1,154 మందికి ఇస్తే అందులో 586 అంటే 51% మహిళలకు ఇచ్చారు అధ్యక్ష. రాష్ట్రంలో 12 కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగాయి అధ్యక్ష. మేయర్స్ డిప్యూటీ మేయర్స్గా 36 మంది ఉంటే అందులో 18 మహిళలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది అధ్యక్ష. అధ్యక్ష, మున్సిపల్ నగర పంచాయతీ ఎన్నికలు 75 చోట్ల జరిగాయి అధ్యక్ష. 75 మంది చైర్మన్స్లో దాదాపుగా 65% మహిళలకే ఇవ్వటం మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష. అలాగే ఎంపీపీలుగా ఈరోజు 648 మంది ఎన్నికైతే అందులో 343 అంటే దాదాపుగా 53% మహిళలకే ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష. జడ్పీటీసీలుగా 638 మంది ఎన్నికైతే అందులో 337 అంటే దాదాపుగా 52.80% మహిళలకి ఇవ్వటం అనేది మనం గమనించాల్సిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, అలాగే జడ్పీ చైర్మన్లుగా 13 మంది ఉంటే అందులో 7 మంది అంటే దాదాపుగా 53.85% మహిళలకు ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా అధ్యక్ష. వ్యవసాయ మార్కెట్ కమిటీలు 201 ఉంటే అందులో దాదాపుగా 99 మహిళల్ని చైర్మన్లుగా చేసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా చేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా మహిళలకి ఏ ముఖ్యమంత్రి ఇవ్వని గొప్ప అవకాశాలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 250,985 మంది వాలంటీర్స్ పనిచేస్తుంటే అందులో 133,000 మంది మహిళలు అంటే 53% వాలంటీర్స్ ఉమెన్ ఉండటం మనం గర్వించాల్సిన విషయం అధ్యక్ష. గ్రామ సచివాలయాలు అంటే ప్రతి గ్రామం వార్డులో ఉండే సచివాలయాల్లో 137,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు అధ్యక్ష. దాంట్లో 121,446 మంది సచివాలయ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తుంటే 60,919 మంది ఆడపిల్లలు ఉండటం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం మేమందరం గర్విస్తున్నాం, అదృష్టంగా కూడా భావిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, జగనన్న మహిళల కోసం ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు కదా, మరి మహిళలు జగనన్న కోసం ఏం ఆలోచిస్తున్నారో చూడాలనుకున్నాం అధ్యక్ష.